మిరప పంట కోతల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాయకోతకు 20 రోజుల ముందు నుండి ఎటువంటి పురుగుమందులను పిచికారీ చేయరాదు. మబ్బులతో కూడిన వాతావరణంలో కోతలను చేపట్టకూడదు. పూర్తిగా పక్వానికి వచ్చిన మరియు బాగా పండిన కాయలను మాత్రమే కోయాలి. అపరిశుభ్రమైన సంచులు మరియు ఎరువుల సంచులను కోతకు గాని కోసిన కాయలను తీసుకొని వెళ్ళడానికి గాని ఉపయోగించకూడదు. పంట కోత తరువాత మిరపకాయలను బుట్టలలో లేదా గోనె సంచులలో వేసుకోవాలి. కోసిన కాయలను టార్పాలిన్ మీద పలుచగా వేసి తరచు తిప్పుతూ ఎండబెట్టాలి. పురుగు చేరి నష్టపోయిన మరియు తెగులు సోకిన కాయలను కోసి మిగతా వాటితో కలిపి ఎండబెట్టకూడదు. ఎందుకంటే వీటి వలన మొత్తం కాయలన్నీ వాటి నాణ్యతను కోల్పోతాయి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం వలన నాణ్యమైన మిరపకాయలను పొందవచ్చు.